केंद्र राष्ट्र प्रभुत्वालु पेंचिनटुवंटि ग्रीन टैक्स वाटर टैक्स फिटनेस टैक्स इन्सुरेंसलु मरियु तेलुगु राष्ट्राल मध्य सिंगिल पर्मिट లారీలపై లై బజార్ మరియు పెన్షన్ ఇన్సూరెన్స్లను నిరసిస్తూ వీటిని రద్దు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో లారీల యజమానులు ఆర్టీఓ ఆఫీస్ ముట్టడిలో భాగంగా ఆర్టీఓ ఆఫీస్ ముందు గల రాజీవ్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయానికి చేరుకొని ఆర్టీఓ రంగారావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుధాకర్ గౌడ్ అబ్దుల్ బారి మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి గ్రీన్ ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ ఫిట్నెస్ ట్యాక్స్ ఇన్సూరెన్స్లు మరియు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ ఫర్మిట్ లారీలపై థై బజార్ మరియు పెంచిన ఇన్సూరెన్స్లను నిరసిస్తూ వీటిని రద్దు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో లారీ యజమానులు ఆర్టీఓ ఆఫీస్ ముట్టడిలో భాగంగా ఆర్టీఓ ఆఫీస్ ముందుగల రాజీవ్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయానికి చేరుకొని ఆర్టీఓ రంగారావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుధాకర్ గౌడ్ అబ్దుల్ భారి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి గ్రీన్ ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ ఫిట్నెస్ ట్యాక్స్ ఇన్సూరెన్స్లు మరియు తెలుగు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ లారీలపై థైబజార్ మరియు పెంచిన ఇన్సూరెన్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తమపై ఆధారపడిన వేలాది కుటుంబాలను మరియు రవాణా రంగంపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అన్ని ఆర్టీఓ ఆఫీసులు అన్ని డిటిఓ ఆఫీసుల ముట్టడి కార్యక్రమం ఏదైతే పిలిపించిందో తెలంగాణ రాష్ట్ర లారీ సంఘం అందులో భాగంగానే ఈరోజు మేము పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని లారీల సంఘాల నుండి మరి పెద్దపల్లి డిటిఓ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో మరి పాల్గొన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాలు జిల్లాలో ఉన్నటువంటి 6 సంఘాల ప్రతినిధులను కూడా సంఘ సభ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఒక్క సంవత్సరానికి ఒక లారీకి ఫిట్నెస్ చేయాలంటే 2500 రూపాయలు తీసుకొని ఫిట్నెస్ చేసేటువంటి ఆనవాయితీ ఉండే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మోటార్ రంగం మీద గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా నల్ల చట్టాలను తీసుకొచ్చి 30,000 నుండి 50,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది గతంలో ఎన్నడూ లేదు. ఇప్పటికే కరోనా నుండి ఇప్పటి వరకు లారీలు ఎప్పుడు కూడా రోడ్డు మీద సరిగా తిరిగినటువంటి పరిస్థితి లేదు. మీకు తెలుసు ఇవాళ డీజిల్ కూడా మరి ఆకాశం నుండి 120 రూపాయల దాకా పోయినటువంటి డీజిల్ రేటు, అలాగే లారీల విడిభాగాలు టైర్లతో సహా అన్ని రకాల విడిభాగాలు ఇవాళ ఆకాశం నంటినాయి. మరి 50 రూపాయలు 40 రూపాయలు ఉన్నటువంటి కిరాయిలు మాత్రమే ఈరోజు మరి లారీ కిరాయిలు చెల్లించబడతా ఉంది మార్కెట్లో. దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు వాస్తవంగా చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఒక జడ్జితోని మరి కిలోమీటర్కు లారీ ఖర్చు ఎంత వస్తూ ఉంది అని ఆ కిరాయి ప్రకారంగా మరి ఒక చట్టం తీసుకొస్తే మాత్రం ఈ రంగం బతకదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏవైతే ఇప్పుడు దొడ్డిదారిన తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేసే వరకు మేము తెలంగాణలో ఉన్నటువంటి 150-160 సంఘాలు రేపు వచ్చే నెల నుంచి రాష్ట్ర కమిటీ ఏదైతే భవిష్యత్ కార్యక్రమాలను కూడా హైదరాబాద్లో ఉండి నిర్ణయించుకొని వచ్చే నెల నుండి నిరవాధిక సమ్మె కూడా పిలిపియబోతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగివచ్చి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయకపోతే ఖచ్చితంగా నిరవాధిక సమ్మెలో పాల్గొంటామని చెప్పి ఈ ప్రభుత్వాలను దిగివచ్చి ఈ పెంచినటువంటి ట్యాక్సీలను అన్నింటినీ కూడా రద్దు చేసే వరకు కూడా మేము ఈ ఉద్యమాలను ఆపమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాలకు మాత్రం ఖచ్చితంగా దిగివచ్చి చట్టాలను రద్దు చేయాలి, పెంచినటువంటి ట్యాక్సీలను కూడా వెనక్కి తీసుకున్నదాకా ఉద్యమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని తెలంగాణ లారీ యజమానుల పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా లారీ యజమాన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ చేసినటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా ఇవాళ లారీ యజమానులను దోచుకుని స్టార్ట్ చేసినాయి. కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఎప్పుడైతే ఆర్థిక వనరులు అవసరం ఉన్నాయో అప్పుడు సమాజంలో ఉన్న ఇతర వర్గాలను వాళ్ళు అడుగుతలేరు. ఏ వాళ్ళు చూపంతా
కేవలం రవాణా రంగం పైన ఉన్నది. రవాణా రంగంలో కూడా ఏ విధంగా వాళ్ళు దోచుకుంటారు అంటే డీజిల్ మీద దోచుకుంటారు, దోచుకున్నాడు ఒక్క దగ్గర దోచుకుంటాడు, డీజిల్ మీద దోచుకుంటారు, ట్యాక్స్ల రూపంలో దోచుకుంటారు, ఇన్సూరెన్స్ రూపంలో దోచుకుంటారు, ఫిట్నెస్ రూపంలో దోచుకుంటారు. చివరికి పొల్యూషన్ బండ్ పోతా ఉంటే పొల్యూషన్ అయితే కానీ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ 200 రూపాయల గ్రీన్ ట్యాక్స్ పెడితే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ సిగ్గులని ప్రభుత్వాలు 20,000 to 30,000 రూపాయలు వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టినవి. ఇవాళ ఈ తెలంగాణలో ఉన్న లారీ ఓనర్లందరం ఇప్పుడు మేము పోయిన ఏ సంఘ అప్పుడే సమ్మె చేసేవాళ్ళం, కానీ రైతాంగాన్ని చూసి రైతులు ఇంకా ఇబ్బంది పడొద్దని వాళ్ళు ఇంకా ఇబ్బంది పట్టొద్దని మేము అప్పుడు సమ్మె చేయలే. ఈసారి ఇప్పుడు సమ్మె వాళ్ళది అయిపోయింది, వాళ్ళ పంట అయిపోయింది, ఇప్పుడు మేము సమ్మెలో పోతున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ఈ ట్యాక్స్లను వెంటనే తగ్గించాలి. మేము ఏ వస్తువులు కొంటున్నామో మా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ వస్తువులు ఏమైనా కొంటున్నా అన్నింటినీ 28% జిఎస్టీలో చేర్చారు. చేర్చి ఇవాళ రవాణా రంగ స్పేర్ పార్ట్స్ల ద్వారా కూడా మా దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తున్నారు. మేము ఒకటే మాట అంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా మీ అంతా మేధావి కూర్చొని అన్ని వస్తువులలో 4 రకాల జిఎస్టీ రూపంలో విభజించారు. 5% జిఎస్టీ అని, 12% జిఎస్టీ అని, 18% జిఎస్టీ అని, 28% జిఎస్టీ అని మీరు అన్ని వస్తువులను విభజించున్నాం. మీరు ఇవాళ డీజిల్ని 28% జిఎస్టీలో తెమ్మంటున్నాం, మేము 18% కూడా అంటలేము, 28% జిఎస్టీలో కూడా తీసుకొస్తలేరు అంటే ఇంత సిగ్గు క్షణం విడిచిపెట్టి మీ ప్రభుత్వాలు ఎందుకు నడుతారు, ఎందుకు నడుపుకుంటారు? పోయిపోయి మా రవాణా రంగానే తెచ్చుకుంటారు. సొమ్మంతా వాదై సోకంతా మీది వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు. ఆ సంక్షేమ పథకాల డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తున్నాయా? మా రవాణా రంగం నుంచి వస్తున్నాయి. 40,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం. ఆ రూపాయల నుంచే మీరు మాకు పట్టించుకోక, మాకు అడగక, మా యొక్క బాధలు అడగక, మా యొక్క బాధలను పరిష్కరించకుండా మీరు వివిధ సంక్షేమ కార్యక్రమాలు మీ గెలుపు కోసం, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వాళ్ళ గెలుపు కోసం సంక్షేమ కార్యక్రమాలు చెప్తూ ఆ డబ్బంతా మా ద్వారా వసూలు చేసి ఇవాళ మాకు పట్టించుకుంటలేరు. మొన్న సికింద్రాబాద్లో ఏం జరిగింది? నిరుద్యోగులు కేవలం ఉద్యోగం కోసమే కొట్లాడితే అంత పెద్ద అతి సృష్టించారు. ఇవాళ డబ్బులు ఇచ్చినాం, మేము ఇంత బాధపడాలి? మేము ప్రతి డబ్బు కట్టడంలో మా గురించి వీళ్ళు పట్టించుకుంటారు. మేము కూడా ఎప్పుడో తిరగబడితే ఇక్కడ మొత్తం రవాణా వ్యవస్థ అస్తమస్తం అవుతుంది. దయచేసి పాలకులారా మా యొక్క బాధ వినండి. ఐఎమ్ ప్లీడింగ్ టు ఆల్ ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ అవర్ కంట్రీ, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఈ కార్యక్రమంలో రామగుండం, పెద్దపల్లి, బసంతనగర్, కన్నాల, సుల్తానాబాద్, మంథని లారీ యజమానుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కొయ్యడ సుధాకర్ గౌడ్, దామోదర్ రెడ్డి, అబ్దుల్ భారీ, సోమిశెట్టి తిరుపతి, బాలసాని శ్రీనివాస్, సతీష్ కుమార్, కంకటి శ్రీనివాస్, ఎండి యూనిస్ ఖాన్, కంకనాల తిరుపతి, నగునూరి నాగూర్, నల్లవెల్లి సదానందం, ముత్తునేని స్వామితో పాటు మరో 500 మంది లారీ యజమానులు పాల్గొన్నారు.